ఆంగ్ల పాలన సమయంలో ఇండియన్ నేషనల్ అసోసియేషన్ అనే సంస్థను స్థాపించి భారతీయులందరినీ సమన్వయపరిచిన తొలి జాతీయ నాయకుడైన సురేంద్రనాథ్ బెనర్జీ కలకత్తా విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడైన తరువాత ఇంగ్లండ్ వెళ్లి ఐసీఎస్ పరీక్షలో ఉత్తీర్ణుడై మన దేశానికి వచ్చి సిల్హెట్లో అసిస్టెంట్ మెజిస్ట్రేట్గా నియమింపబడ్డాడు. భారతీయుల్లో జాతీయతను జాగృతం చేయాలన్న సంకల్పంతో ఆనంద్ మోహన్ బోస్తో కలిసి ఈయన ఇండియన్ అసోసియేషన్ సంస్థను స్థాపించి దానిని తదనంతర కాలంలో భావసారూప్యత కారణంగా భారత జాతీయ కాంగ్రెస్లో విలీనం చేసి దానికి 2 సార్లు ప్రెసిడెంట్ అయ్యాడు. మన దేశ ఘన చరిత్రను తన ఉపన్యాసాలతో ప్రజలకు తెలియజేసే వారిలో రాజకీయ చైతన్యాన్ని కలిగించిన ఈయన బెంగాల్ విభజన సమయంలో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ భారీ ఉద్యమాలను లేవదీసి విజయం సాధించాడు. గోపాలకృష్ణ గోఖలే, సరోజినీ నాయుడు వంటి మితవాద నాయకుల సహచర్యంలో స్వదేశీ ఉద్యమంలో ప్రధాన పాత్రను పోషించిన బెనర్జీ బెంగాల్ రాష్ట్రానికి మకుటం లేని మహారాజుగా కీర్తింపబడ్డాడు. 1921లో నాటి ఆంగ్ల ప్రభుత్వంలో బెంగాల్ లెజిస్లేట్ అసెంబ్లీకి ఎన్నికై స్థానిక స్వపరిపాలనా మాధ్యునిగా బెంగాల్ రాష్ట్రాన్ని నలువైపులా అభివృద్ధిపరిచాడు. ఈయన బ్రిటిష్ వారితో నైట్గా గౌరవం పొందాడు. రాష్ట్ర గురువు బిరుదుతో ఖ్యాతిగాంచిన సురేంద్రనాథ్ బెనర్జీ నేటి మన ధృవతార.